గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నందుకు సంతోషమే కానీ ప్రయాణికుల పరిస్థితే అగమ్య గోచరంగా తయారైంది. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామంలోంచి హైమంద్ నగర్ వెళ్లే మార్గం కూడా రోడ్డు పక్కల నుంచి ఇంటర్నెట్ కేబుల్ వేయడానికి కాలువ చేపడుతున్న కాంట్రాక్టర్లు మట్టిని వెంట వెంట పూడ్చకుండా అలాగే వదిలేయడంతో ప్రయాణికులు కాళ్ళు చేతులు విరగొట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. దినసరి కూలీలు కూడా నడవలేని పరిస్థితి తయారైంది. ఇక ముందైన సంబంధిత అధికారులు చొరవ తీసుకుని ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరుతున్నారు ప్రయాణికులు. ఇవాళ ఇష్టారాజ్యం అయిపోతుంది, ఈ కేబుల్ అని చెప్తున్నారు. నాశనం పదారంత రోడ్లన్నీ నాశనం, స్కిట్ అయి నిన్న ఒకడు పడ్డాడు, కాలు ఇరిగింది. ఇవాళ ఈ బాధ్యత ఎవరు వహిస్తారు? కాలువ వేసుకొని పనులు చేసుకొని దానికి అప్పుడప్పుడు క్లోజ్ అయిపోవాలి. సర్వనాశనం బట్టి ఇచ్చేస్తారు రోడ్లను. అయితే ఇది ఇంకా రేపటి నుంచి తుఫాన్ అంటున్నారు, పరిస్థితులు ఇంకా చేయదాకపోతుండొచ్చు. సంబంధించిన అధికారాలు దీనిపై తొందరగా స్పందించి దీని పరిష్కారం చేయండి.